ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసి జలధార అనే పేరుతో వచ్చేసి ఇక్కడ ఉచితంగా నీళ్ళ పంపిణీ అయితే జరుగుతూ ఉంది. సో మినరల్ వాటర్ అయితే ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. పెద్దయ్య నమస్తే. పెద్దయ్య, మినరల్ వాటర్ ఫ్రీగా ఇస్తా ఉన్నారా, డబ్బులు తీసుకొని ఇస్తా? ఫ్రీగా ఇస్తున్నారండి. ఫ్రీగా ఇస్తా? ఫ్రీగా. ఎన్ని నెలల నుంచి ఇస్తా ఉన్నారు? ఇప్పుడు 7-8 నెలల నుంచి బాగానే ఫ్రీగానే ఇస్తున్నారండి. ఒకవేళ ఇప్పుడు మనం ఈ బిందె నీళ్లు కొనాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ బిందె కొనాలంటే బయట కొనాలంటే 10 రూపాయలు డబ్బా వచ్చి, ఆ డబ్బా 10 రూపాయలు. కూలింగ్ వాటర్ కావాలంటే 30 రూపాయలు డబ్బా వచ్చి. ఇది ఎవరు పెట్టారు? ఈ లోకేష్ గారు పెట్టారు. ఓకే, ఏంటంటే ఈ వాటర్కి సంబంధించి ఇంకా ఎన్ని ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి? నీళ్ళకు సంబంధించి ఇక్కడ ఊళ్ళో 2 ఉన్నాయండి. మొత్తానికి ఇబ్బంది లేకుండా అయితే ఉంది? ఇక్కడ ఇబ్బంది ఏం లేదు మనకి. గతంలో ఏమైనా ఇట్లా ఫ్రీ ఇస్తా ఉన్నారా? అసలు ఎవరు పెట్టిన వాళ్ళు లేరు. పెద్దమ్మ నమస్తే. పెద్దమ్మ, ఏంటి ఇక్కడ మీరు ఇంట్లో తాగడానికి నీళ్ళు ఇక్కడ నుంచే తెచ్చుకుంటా ఉంటారా? ఎట్లా ఉంది, బాగున్నాయా నీళ్ళు? బాగున్నాయి నీళ్ళు, ఇక బాగుంది. ఇంతకుముందు ఏం చేసేవారు, కొంటా ఉన్నారా? కొనుక్కొచ్చుకున్నాం. 10 రూపాయలు డబ్బా అయితే మంచి నీళ్ళు, ఇంకా మా చల్లగుండే నీళ్ళు అయితే 30 రూపాయలు. దీనికైతే తాగుతున్నాయి నీళ్ళు. అన్న దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇట్లాంటి ప్లాంట్స్? ఈ తాడేపల్లి పట్టణంలో 2 ప్లాంట్లు స్టార్ట్ చేశారన్న. అయితే గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలో కూడా వాళ్ళది బోర్డు ఉంది. అయితే మున్సిపాలిటీలో వాటర్ సరిగ్గా వచ్చేవి కాదు. ఒక పూట వచ్చినా కానీ అవి కూడా మురికి మురికిగా నీళ్ళు సరిగ్గా ఉండేవి, తాగడానికి కూడా పనికిరాని విధంగా ఉండేవి. అయితే ఈ విషయం మేము లోకేష్ గారి దృష్టికి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం అప్పుడు తీసుకెళ్ళాం. తీసుకెళ్లిన సందర్భంలో ఆయన ఖచ్చితంగా మీకు తాగునీటి సమస్య తీరుస్తాను, వాటర్ ప్లాంట్ పెట్టేస్తానని చెప్పారు. అన్నమాట ప్రకారం ఆయన అధికారం లేకపోయినా సరే మేము అడిగిన వెంటనే ఇక్కడ ఒకటి, మళ్ళీ మహానాడులో ఒకటి, 2 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు ఆయన. ఎంతమంది ప్రజలకు ఇక్కడ దాహం తీరుతూ ఉంటుందన్న ఈ ప్లాంట్ వల్ల? సుమారుగా 3 వార్డులు కవర్ అవుతున్నాయి. 3 వార్డులు? ఓకే. ఒక వార్డుకి ఎంతమంది ఉండొచ్చు? వార్డుకు వచ్చేసి కుటుంబాలు దాదాపుగా 500 కుటుంబాలు ఉన్నాయి. అన్న నమస్తే. అన్న అన్న ఎట్లా అన్న, ఇక్కడ మినరల్ వాటర్ వచ్చేసి ఒకప్పుడు నేను చాలామంది ప్రజలతో మాట్లాడాను మంగళగిరిలో, కృష్ణానది అనేది మాకు పక్కనే పాడుతూ ఉన్నా మంచి నీరు తాగడానికి కూడా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం అన్నారు. అది నిజంగానే ఇబ్బంది ఉందా? ఈ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇబ్బంది తీరిందా మీకు? ఈ ప్లాంట్ వచ్చిన తర్వాత చాలా వరకు ఇబ్బంది తీరింది. అంతకుముందు మున్సిపాలిటీ ట్యాబ్లో వచ్చి వాటర్ అసలు బాగా మురిగ్గా వచ్చాయి. ఇది వేసిన తర్వాత, ప్లాంట్ పెట్టిన తర్వాత చాలా వరకు బాగుంది వాటర్. ఇక్కడ 3 వార్డులు కవర్ అవుతుంది. 6, 14, 15 3 వార్డులు కవర్ అవుతున్నాయి. ఇది అంటే మామూలుగా ఏ టైం నుంచి ఏ టైం ఏమైనా టైమింగ్ ఉంటుందా? టైమింగ్ అంటే పొద్దున్నే 5:30 తీస్తాము. 5:30 తీసి 1 దాకా ఉంటాము. మళ్ళీ మధ్యాహ్నం 3 కానించి నైట్ 9-10 దాకా. ఎన్ని లీటర్ల వరకు ఇక్కడ దీని సామర్థ్యం ఉంటుంది ఒకసారి ఆ ట్యాంక్ని చూపించండి. అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము, అక్కడ లోకేష్ గారి ఫోటో కూడా అక్కడ కనపడతా ఉంది. సో ఎన్ని లీటర్ల సామర్థ్యం ఉంటుందన్న డైలీ మనకి? ఇక్కడ రోజు వచ్చేసి సుమారు 400-500 క్యాన్లు వెళ్తాయి. 400-500 క్యాన్లు వెళ్తాయి. క్యాన్లు ఒక క్యాన్ వచ్చేసి నియర్లీ 20 లీటర్స్ వరకు అయితే? అవునవును. ఈ లోకేష్ గారు 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. లోకేష్ గారు అధికారం లేకపోయినా సరే మహిళలకి ఉట్టు కుటి మిషన్లు, కుట్టు మిషన్లు, ఈ వాటర్ ప్లాంట్లు, ఈ రిక్షా బళ్ళు, తోపుడు బళ్ళు, బడ్డీ కొట్లు, ఇంకా పెళ్ళి కానుకలు, బీమాలు, ఎవరైనా చనిపోయిన వాళ్ళకి ఆయన అధికారంలో లేకపోయినా అంటే ఎమ్మెల్యే గెలవకపోయినా ఇవి చేస్తూ ఉన్నాడు. అంటే నెక్స్ట్ గెలిచే విధంగా ఉన్నారా, లేదంటే గెలవడం కోసమే ఇట్లాంటివి పెడతా ఉన్నా? లేదు, అతను ఓడిపోయినా కానీ నిరుత్సాహపడకుండా నియోజకవర్గంలో బాగా తిరిగి బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఈసారి ఎట్లా గెలిచే విధంగా ఉందన్న ఈ ఎలక్షన్స్? ఈసారి గెలుస్తారు, ఈజీ గెలుస్తారు. మెజార్టీ రావచ్చు సుమారు 30,000 పైన వస్తాయి. ఇది మొత్తం మీద ఒకసారి వాటర్ ఎట్లా ఉన్నాయో టేస్ట్ మనం కూడా చూద్దాము. సో చాలా వరకు కూడా అందరూ ఇంటికి ఇవే నీళ్ళనే తీసుకెళ్తామన్నారు. బాగున్నాయి. మనం ఒక 20 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కొంటే ఏ విధంగా టేస్ట్ ఉంటుంది అట్లా ఉన్నాయి. కరెక్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారా అంటే ఇప్పటికప్పుడు టీడీఎస్ వాల్యూస్ కానీ అవన్నీ చెక్ చేపిస్తూ ఉన్నాం ఇప్పటికప్పుడు. మాకు లోకేష్ గారు అన్న ప్రత్యేకంగా మాకు ఒక మనిషిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు మెయింటెనెన్స్ కూడా మాకు ఏదన్నా కావాలన్నా కానీ అమ్మటి వెంకటరావు గారు దృష్టి తీసుకెళ్ళంగానే మాకు చేసి పెడుతున్నారు. ఇది మొత్తం మీద మాకైతే చాలామందికి 3 వార్డుల వరకు త్రాగునీటి సమస్య అయితే ఈ ప్లాంట్ వల్ల తీరిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా మరికొద్ది మంది ప్రజలతో మాట్లాడదాము. అమ్మ పెద్దమ్మ నమస్తే.
ఏం పెద్దమ్మా, ఎట్లా ఉంది? ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టారు కదా, ఫ్రీగానే ఇస్తా ఉన్నారా, డబ్బులు తీసుకుంటా ఊరికి తీసుకెళ్తారా ఇంటికి? రోజు రెండు డబ్బాలు తీసుకెళ్తాం. బాగానే ఉన్నాయి, నీళ్ళకేం బాగానే ఉన్నాయి. ఒకప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాం అప్పుడు, బయట కొనుక్కుంటా ఉన్నాం. డబ్బాకి 10 రూపాయలు అప్పుడు, ఇప్పుడు ఏమైంది, ఊరికనే తీసుకెళ్తాను. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా ఊరికనే మేము ఇక్కడ నుంచి చాలా వాటర్ అయితే రోజుకి ఒక 2 క్యాన్లు అయితే తీసుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నారు. హాస్పిటల్ ఇక్కడ పెట్టిండు, మాకు బాగానే మాటలు కానీ ఏదన్నా జ్వరాలు వచ్చినా కానీ, కడుపులో నొప్పి అన్నా, కాలు నొప్పులు అన్నా, కన్ను నొప్పి అన్నా కానీ ఆయన చూపిస్తున్నాడు. మాకు అక్కడ ఉచితంగానే ఇస్తున్నాడు మందులు కూడా. నీళ్లు సదుపాయం ఉంది, వైద్య సదుపాయం ఉంది మీకు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.